మెగా డాటర్స్ అంటే నిన్న చూస్తుంటే నేను సుష్మిత గారు కూడా సినిమా వెబ్ సిరీస్ ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు మీరు ఇద్దరు ప్రొడ్యూసర్ ఇటే ప్రొడక్షన్ వైపే ఉన్నారు కానీ ఆన్ సినిమాకి ఏం రావటం లేదు. ఇంటికొంత ఒకటి తమిళ సినిమా ఆల్రెడీ ఇంకొక సాంగ్ బ్యాలెన్స్ ఉందండి, అది చేస్తే సినిమా రిలీజ్ అవుతుంది. వాట్ ద ఫిష్ పోస్టర్ మొన్నే నా బర్త్డేకి రిలీజ్ అయింది, అంతా ఇన్ ప్రొడక్షన్ ఉన్నాయి. యా ఇంకొక క్వశ్చన్ మేడం, అంటే ఇటీవల సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్న ఒక విషయం ఏంటంటే అది మెగా ఫ్యామిలీలో ఒక హీరో అల్లు అర్జున్ గారిని అన్ఫాలో అయ్యారు. అంటే యాక్చువల్లీ మీరు అందరూ కలిసే ఉంటారు మెగా ఫ్యామిలీ, ఇటు అల్లు అర్జున్ గారు కలిసి ఎప్పుడు ఉండేది. ఇటీవల జరిగినట్టు నువ్వు ఎలక్షన్స్ ఈ టైంలో కొంత డిస్టర్బ్ అయిన పరిస్థితిలో ఆయన అన్ఫాలో చేశారు, అది జెన్యున్గా చేశారని ఇప్పుడు మీరు చెప్తేనే తెలుస్తుంది. ఐమ్ సారీ, ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్, బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఐఎమ్ షూర్ దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. డైరెక్టర్ గారు ఈ పోస్టర్లో చూస్తే 11 మంది ఉన్నారు, ఆ పోస్టర్లో కూడా 11 మంది, అక్కడ వచ్చేటప్పటికి 10 మంది అయ్యారు, ఏమయ్యారు ఇంకొకరు? మిస్ అయ్యాడండి ఫోటోషూట్లో. ఫోటోషూట్లో మిస్ అయ్యారా, సినిమాలో మిస్ అయ్యారా? ఎవరో లేనట్టు, ఒక్కరు కాదండి ఇద్దరు లేనట్టున్నారు. 10 మంది ఉన్నారు అక్కడ. 10 మంది ఉన్నారండి, లెక్క పెట్టి అడుగుతున్నా. అంటే సినిమాలో ఇప్పుడు పాస్ మధ్యలో ఇది అవుతుంటారు కదా, అలా ఏమన్నా అయ్యారా ఏంటని? అయ్యే లేదండి, అది సినిమాలో ఒక మంచి విషయం. మీరు ఒక టీజర్లో లాస్ట్ పోస్టర్ చూసినప్పుడు ఈ 10 మంది ఒక చోటుకు వెళ్తూ ఉంటారు. అక్కడ కూడా 10 మంది ఉన్నారు, అక్కడ కూడా 10 మంది, ఆ ఒక్కడి గురించి వెతకడానికి వెళ్తున్నారండి వాళ్ళు. అది నేను రివీల్ చేశానండి, ఇంకా ఇంకా అంతకుమించి నేను చెప్పలేను. ఓకే, ఇంకోటి ఈ గొర్రెలు సాంగ్లో ఎలక్షన్ టైంలో మందం మీద ఎవరు అంటే ఏవన్ గడ అమ్ముతున్నాడు కదా, ఆ ఏవన్ ఎవరు? సుధాకర్ అని ఒక క్యారెక్టర్ చేశారండి రమణ భార్గవ్ గారు అని, ఆయన పేరు ఏమనగా పెట్టామండి అంతకుమించి. అంతేనే ఇంకా వేరే ఇంటర్వ్యూ ఉంది. అది ప్రొడ్యూసర్ గారు చెప్పండి సార్. అలాంటిది ఏం లేదు, ఏవన్ అని పెట్టాడు నాకు కూడా తర్వాత పాటలోనే తెలిసింది సార్. అంటే ఎలక్షన్ టైంలో అప్పుడు ఏవన్ అని చాలా పేపర్లో రాశారు కదా, ఏవన్ అంటే వాళ్ళని ఉద్దేశించి పెట్టారా లేక నిజంగా ఏంటని? నాకైతే తెలియదు సార్ ఆయన ఇంటెన్షన్ ఏంటో, నాకైతే చెప్పలేదు మరి మా వాళ్ళు ఏ ఇంటెన్షన్ నా మరి అయ్యి ఉండొచ్చు మరి, తెలియదు నాకైతే. లేదు లేదు, ఇప్పుడు కాదండి, అప్పుడు కూడా ఏవన్ ఉన్నారు. చెప్తున్నారు మేము కాదు అంటే ఏం లేదు సార్, ఏవన్ అంటే ఊర్లో ప్రతి ఊర్లోనూ ఒకడు ఉంటాడు మనకి, ఒకడు ఆ ఊర్లో ఏదో పని చేసినా కానీ ఆడి పేరు ఉంటుంది, ఆడే ఆడు అందుకని ఆడు ఏవన్ అంటారు అంతే. మా ఊర్లో ఒక ఏవన్ గాడు ఉన్నాడు, అలా మీ ఊర్లో కూడా ఒక ఏవన్ గాడు ఉంటాడు, ఊర్లో ఏదో పని చేసినాడు ఉంటాడు, అలాగా సుధాకర్ క్యారెక్టర్ అందుకని నేను ఏమన్నాను, అంతకుమించి ఇంకా అంతకు వేరే ఇంటెన్షన్స్ లేవు అంతే.